ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం క్రైస్తవ జీవిత సారాంశమే పరిశుద్ధత ఒక ధనవంతుడు తన జీవిత కాలమంతా కూడా ధనవంతునిగా ఉండటానికే కోరుకుంటాడు దానికోసమే ప్రయాసపడుతుంటాడు అంతేకాకుండా పేదవానితో స్నేహం చేయడానికి ఇష్టపడడు ఒక అధికారి తన జీవిత కాలమంతా అధికారంలోనే ఉండాలని కోరుకుంటాడు దానికోసమే ప్రయాసపడుతుంటాడు అలాగే తనకంటే తక్కువ అధికారంలో ఉన్న వారితో కలవడానికి ఇష్టపడడు ఒక జ్ఞాని తన జీవిత కాలమంతా జ్ఞానిగానే ఉండడానికి ఇష్టపడతాడు దానికోసమే ప్రయాసపడుతుంటాడు అలాగే జ్ఞానం లేని వారిని దగ్గరకు కూడా రానీయడు ఇవి లోకంలో జరుగుతున్న విషయాలే కదండి అవునంటారా కాదంటారా కానీ ఈ లోకంలో ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడిగా ఉండి కూడా పేదవాని వద్దకు వచ్చాడు పేదవాడిని ధనికుడిగా చేయడానికి సృష్టి అంతటి మీద అధికారం కలిగి ఉండి కూడా ఏ అధికారం లేని విలువలేని వారి వద్దకు వచ్చాడు తాను కలిగి ఉన్న అధికారమును విలువను ఇవ్వడానికి అమితమైన జ్ఞానం గలవాడై ఉండి కూడా అజ్ఞాని వద్దకు వచ్చాడు జ్ఞాన వివేకములను సమృద్ధిగా ఇవ్వడానికి పరిశుద్ధుడై ఉండి కూడా అపరిశుద్ధులు అపవిత్రులు దోషుల వద్దకు వచ్చాడు పరిశుద్ధులుగా పవిత్రులుగా నిర్దోషులుగా మార్చడానికి ఇది లోకంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరగడం చూసారా అండి ఇలా చేసేవారు ఎవరైనా ఉన్నారంటారా ఖచ్చితంగా ఉండరు కదా కానీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలోనే నెరవేర్చబడ్డాయి ఆ వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్లో మాత్రమే కాదు గాని ఏ చరిత్ర పుస్తకం తిరగేసినా ఈ విషయం అర్థమవుతుంది ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో మనిషి క్షేమమును కోరుకొని తగిన పరిస్థితులను సమకూర్చడానికి ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని వ్రాయబడి ఉండడాన్ని చూడవచ్చు అంటే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పరచుకున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది కదా అయితే మనం ఈ లోకంలో మనుషులుగా జన్మించిన తర్వాత మన పట్ల దేవుని ఏర్పాటును దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించడం వలన దేవుని ఎదుట పాపం చేసి దోషులుగా మార్చబడి క్రీస్తేసులో మనకున్న పరిశుద్ధతను కోల్పోయి అపరిశుద్ధులముగా అపవిత్రులముగా దేవుని శిక్షకు పాత్రులముగా జీవిస్తున్నాము అందుకే మొదటిగా క్రీస్తేసులో మనకున్న పరిశుద్ధతను ఈ లోకంలో మనం కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి ఇవ్వడానికే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు హల్లెలూయ పాపము లేని పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా సిలువలో తన పరిశుద్ధమైన రక్తమును కార్చి మరణించి 3వ దినమున తిరిగి లేవడం ద్వారా సర్వ శరీరులు శిక్ష నుండి తప్పించబడి పరిశుద్ధులుగా మార్చబడే అవకాశం ఇచ్చాడని మనకు తెలుసు క్రీస్తు వారిని అంగీకరించి పరిశుద్ధులుగా మార్చబడి మిగతా జీవితమంతా పరిశుద్ధతను కాపాడుకొని జీవించిన వారు మాత్రమే పరలోకం చేరగలరు తండ్రి ఎదుట పరిశుద్ధులుగా నిలబడగలరు హల్లెలూయా చూశారా ప్రియ సహోదరి సహోదరుడా పుట్టక ముందే మనము పరిశుద్ధులము పుట్టిన తర్వాత కూడా క్రీస్తు వారిని అంగీకరించి పరిశుద్ధులముగా మార్చబడ్డాము పరిశుద్ధులుగా జీవిస్తూ మరణించిన తర్వాత కూడా పరిశుద్ధులముగానే పరలోకమును చేరుకుంటాం పరలోకం నుండి మొదలైన మన ప్రయాణం తిరిగి పరలోకం చేరుకునేంత వరకు పరిశుద్ధతతోనే ముడిపడి ఉందని స్పష్టమవుతుంది కదా అంటే క్రైస్తవ జీవిత సారాంశమే పరిశుద్ధత కలిగి జీవించడమని అర్థమవుతుంది కదా పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేమనే విషయం మనకు తెలుసు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు క్రీస్తు వారిని అంగీకరించావా అయితే మిగతా జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడం తప్ప వేరే మార్గమే లేదు అనే విషయాన్ని గ్రహించాలి ఒకవేళ పరిశుద్ధతను ఎక్కడైనా కోల్పోయామా మిగతా ప్రయాణము నరకం వైపు సాగుతుందని మర్చిపోకూడదు తిమోతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినట్టుగా పరిశుద్ధులుగా ఉండుటకే మనము పిలువబడ్డామని తెలుసుకొని మన జీవిత పర్యంతము పరిశుద్ధతను కాపాడుకుందాం పరలోకంలో మన తండ్రి ఎదుట పరిశుద్ధులముగా నిలవబడదాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.